సమీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. మీరు చూస్తున్న ఛానల్ సమీరా. తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసుల సంఘం తహసీల్దార్ విజయారెడ్డి అమరా హే, తహసీల్దార్ విజయారెడ్డి అమరా హే, తహసీల్దార్ విజయారెడ్డి అమరా హే, తహసీల్దార్ విజయారెడ్డి అమరా హే. రెవెన్యూ ఉద్యోగుల ఐక్యత. అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ సోదరి శ్రీమతి విజయారెడ్డి హత్యకు నిరసనగా గత వారం రోజుల నుండి జగిత్యాల జిల్లాలో బీఆర్ఏ నుండి తహసీల్దార్ వరకు సమస్త రెవెన్యూ ఉద్యోగులు తమ విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. నిన్న గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కేటీఆర్ గారు, స్పెషల్ సిఎస్ రెవెన్యూ శ్రీ సోమేష్ కుమార్ గారు మరియు అడిషనల్ డీజీపీ జితేందర్ రెడ్డి గారి సమక్షంలో రాష్ట్ర అధ్యక్షులు వంగా రవీంద్రరెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి గౌతమ్ అన్న చర్చలు జరిపి చర్చలు విజయవంతమైనందున రేపటి మరియు ప్రభుత్వము మన యొక్క సమస్యలపై పూర్తిగా హామీ ఇచ్చినందున రేపటి నుండి జగిత్యాల జిల్లాలోని సమస్త రెవెన్యూ ఉద్యోగులు విధులకు హాజరై కాగలరని చెప్పని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ అయినటువంటి శ్రీమతి విజయారెడ్డి గారి మరి హత్య అతి అత్యంత దారుణం. మరి దీన్ని ఉద్దేశించి గత వారం రోజుల నుంచి సమస్త రెవెన్యూ ఉద్యోగులు, రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులందరూ కూడా మరి వివిధ రూపాల్లో కూడా నిరసనలు తెలియజేసారు. దాని పరిణామమే నిన్న కేటీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు, మన మంత్రివర్యులు సారి కేటీఆర్ గారు మంత్రివర్యులు అందరినీ కూర్చునిపెట్టి మరి చర్చలు చేసి జరిపారు. దానిలో భాగంగా సమస్యలను తెలియజేయడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి 15 రోజుల లోపల 2 వారాల లోపల పరిష్కరించిన హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అడిషనల్ చీఫ్ సెక్రటరీ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది, సోమేష్ కుమార్ గారు. అదేవిధంగా అడిషనల్ డీజీపీ రక్షణ విషయంలో కూడా మరి రేపటి నుంచి మళ్ళీ ఉద్యోగంలో కూడా మేము విధులు నిర్వహించాలి కాబట్టి మాకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత మరి పోలీస్ శాఖకు ఉంది కాబట్టి అడిషనల్ డీజీపీ గారు కూడా మరి మొత్తం మంది ఎస్పీలకు చెప్పి తహసీల్దార్ కార్యాలయంలో కూడా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారని చెప్పిన వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి ఇదే కాకుండా మరి హత్య వెనుక ఉన్నటువంటి కుట్రదారులు కూడా ఉన్నారు. హత్యను ప్రేరేపించే వాళ్ళు చాలామంది ఉన్నారు. దానిలో భూమాఫియా అయితేంది, ఇంకేదైనా ఉంటుంది. కాబట్టి ఒక దాన్ని సిబిఐ ఎంక్వైరీ చేసి ఇలాంటి చర్యలు భవిష్యత్తులో ఎప్పటికి కూడా జరగకుండా ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని మరి జగిత్యాల జిల్లా టీఎంజీ ఉద్యోగుల పక్షాన, జగిత్యాల జిల్లా జేఏసీ ఉద్యోగుల పక్షాన కూడా మరి కోరుతూ రేపటి నుంచి అందరూ రెవెన్యూ ఉద్యోగులు విధులు నిర్వర్తించి మళ్ళీ ప్రజలకు అందుబాటులో ఉండి పూర్తి స్థాయిలో విధులు నిర్వహించాల్సిన తెలియజేస్తుంది. తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగా రవీంద్రరెడ్డి గారి పిలుపు మేరకు మరి వివిధ ఆందోళన కార్యక్రమాలు జగిత్యాల జిల్లాలో చేపడతా ఉన్నాం. మరి జగిత్యాల జిల్లాలో తహసీల్దార్ నుంచి బీఆర్ఏ వరకు ఈ ఆందోళనలో పాల్గొంటా ఉన్నారు. మంత్రి కేటీఆర్ గారి మరి వారి హామీ మేరకు మేము రేపటి నుంచి మరి విధులకు హాజరు కావాలని నిర్ణయించుకున్నాం. మరి తహసీల్దార్ నుంచి బీఆర్ఏల వరకు మరి మా జిల్లాలోని అందరు రెవెన్యూ ఉద్యోగులు, తహసీల్దార్ నుంచి మరి అందరు డిప్యూ కలెక్టర్లు అందరూ కూడా రేపు విధులకు హాజరవుతారు. మా తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసుల సంఘం జగిత్యాల జిల్లా పక్షాన మరి ఈ ఉద్యమాల్లో గత వారం రోజుల నుండి పాల్గొన్న తహసీల్దార్ నుంచి బీఆర్ఏ వరకు ఉన్న ఉద్యోగులకు ప్రతి ఒక్కరికి మా తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసుల సంఘం జిల్లా శాఖ పక్షాన వారందరికీ ఉద్యమ అభినందనలు చెప్తాము.